నమస్తే, నేను మీ తులసి. ఫిల్మ్ ట్రీ ఈ తులసి చెట్టు చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. మరి అక్కడ కన్నడ డైరెక్టర్ని పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఉందా? ఏమి లేదు నాన్న, పొద్దున్న చూసి సాయంకాలం పెళ్ళైనోడికి అదే రీజన్ ఎలా ఉంటుంది? అది కో ఇన్సిడెంట్. ఈ తాతయ్య ఎప్పుడో చెప్పారు నీకు ఒక్క రోజులో పెళ్ళి అవుతుందని. ఇంకో కో ఇన్సిడెన్స్ చెప్పమంటావా? మా అన్నయ్య ఎప్పుడు ఎయిర్పోర్ట్లో వదలరు నన్ను. నేను ఏదో ఊరు నుంచి వస్తున్నాను, నెక్స్ట్ డే మార్నింగ్ ఈ షూటింగ్కి వెళ్ళాలి బెంగళూరుకి. అన్నయ్య స్టేషన్కి వస్తే కార్లో మా అన్నయ్య ఎప్పుడు రారు అలాగా, డ్రైవర్ని పంపిస్తారు. మా అన్నయ్యే నన్ను పికప్ చేసుకుని సెగును చూడు అంటున్నాను నేను. ఇది ప్లాన్ కాదా, ఇది దేవుడిదో వాట్ ఎవర్, మా తాతయ్య నేను బాబాని ఎంత ఫాలో అవుతున్నాను, మరి అది కాదా ప్లాను? మా అన్నయ్య కదా పెళ్లి చేసి పెట్టాలి ఇప్పుడు నాన్నస్థానంలో, ఆయనే వచ్చి నన్ను దీంట్లో వదలడం ఏంటమ్మా, ఎయిర్పోర్ట్ లో స్టేషన్ లో పికప్ చేసి ఇటు నుంచి ఇటు తీసుకొచ్చి ఇవన్నీ మరి అనుకుంటే ఎంత బాగుంది. అసలు నాకు అదే డౌట్, పొద్దున్న చూస్తే సాయంత్రానికి పెళ్లికి సిద్ధమైపోవటం అనేది అర్థం కాలేదు. కాదు, ఏది జరగాలన్నా ఆ నిమిషంలోనే జరగాలి, అంతేనా? అంతే కదా, కాదా? ఆ డేలో ఏం జరిగిందో చెప్పండి. ఏమీ జరగలేదు, చూపులే ఓన్లీ, అంతే, చూపులు లేదు, ఏమి లేదు నాతో. కానీ వెళ్ళాము పొద్దున షూటింగ్ అమ్మా, వెళ్ళారు. నిరోష హీరోయిన్ ఆ సినిమాలో, దేవరాజు గారు హీరో. దేవరాజు గారు చిన్నప్పుడు మదర్ నేను, ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ కూడా ఎత్తేసారు. ఇప్పుడు రిలీజ్ చేసిన థర్డ్ డేకి లాగ్ అని చెప్పి సాంగ్ కూడా ఎత్తేసారు. నేను ఆయన లైఫ్ లో సాంగ్ అయిపోయాను. సో అందే ఆ సీన్స్, రెండు ఇమోషనల్ సీన్స్ ఉన్నాయని తులసిని వేయండి బాగుంటుంది అని చెప్పి చెప్తే, వాళ్ళ మేనేజర్ వచ్చారు, శివమణి గారు మేనేజరు, చెన్నైకి వచ్చి నన్ను ఫైనలైజ్ చేసి అడ్వాన్స్ చేసి ఇచ్చేళ్తే నేను ఆ వాళ్ళు వెళ్ళాను. వెళ్ళంగానే ఆయన సిగరెట్ తాగుతూ ఉన్నాడు మా ఆయన. నాకు సిగరెట్ కొంచెం పడదు, అలర్జీ ఉంటుంది కొంతమందికి. సో ఐ వాస్ ఇలా దగ్గుతూ ఉంటే సిగరెట్ తప్పని పడి లైటర్ కూడా విసిరేశారు. దాని తర్వాత నేను బాబా ఫోటో ఇచ్చాను. మా తాతయ్య గారు బాబా ఫోటో వేసి వెనకాల బాబా చెప్పిన 11 సేయింగ్స్ ప్రింట్ చేసి ఇస్తారు నాకు. ఎందుకంటే నా బర్త్డే అప్పుడు ఒక బర్త్డేకి నేను అన్నాను, తాతయ్య ఐ వాంట్ గివ్ సంథింగ్ ఆన్ మై బర్త్డే విత్ చాక్లెట్ అనేదాన్ని. అప్పుడు తాతయ్య ఇది కూడు అని చెప్పి ఇచ్చేవారు. అవి ఎప్పుడు ఇన్ని ఉండేవి అలాగా, అందులో ఒకటో రెండో ఉండాలి అప్పటికి, అదే ఆయనకి ఇచ్చాను. అంతే, నేను ఎప్పుడో తాతయ్యకి చెప్పాను మా తాతయ్యకి ఇలాగా, తాత నేను పెళ్లి చేసుకుంటే బాబా డివోటీని మట్టుకే చేసుకుంటాను, ఇలాగ ఏవో చాలా పిచ్చి పిచ్చిగా చెప్పాను. అలాగైంది చూడది ఆయనకి. వాళ్ళు మలయాళీస్, మా ఆయన గురువాయర్ని నమ్ముతారు, అయ్యప్పని ఉంటారు వాళ్ళ ఇంట్లో. బాబా ఫోటో ఇవ్వడం, ఆ లంచ్ టైంలో ఆయన బ్రేక్ టైంలో ఇంటికి తీసుకెళ్ళి పూజ రూమ్లో పెట్టడం, ఇవన్నీ అలా నేను అనుకున్నట్టు బ్యూటిఫుల్గా అయిపోయింది. ఇంకా సాయంకాలం ఆ గుడి మా తాతయ్య కట్టింది మల్లేశ్వరంలో. ఏ పెళ్ళి అలా అంతా ఒప్పుకోరు వాళ్ళు, బట్ దిస్ వాజ్ అలౌడ్. అది అలా జరిగిపోయింది అంతే. ఓకే ఓకే, అయింది. ఇంకా అప్పుడు ఇంటికి వెళ్ళి తీసుకెళ్తే వాళ్ళు షాక్, సినిమా సీన్ లాగే ధాన్ ఎక్స్ప్రెషన్లు, ఎందుకంటే ముందు మలయాళి కాదు కదా నేను, అది వస్తుందిగా ముందు ఫేస్లో కనిపిస్తుంది కొంచెం, రైట్? అసలు బట్ నచ్చేసాను. ఒక 2-3 డేస్లో వాళ్ళకి నచ్చాను. మా అత్తగారు మామగారికి, వాళ్ళకి ఏం లేదు, చాలా బీది వాళ్ళు కదా. సో వాళ్ళకి ఏంటంటే ఏ చిన్న డ్రీమ్ ఉంటుంది కదా, డైరెక్టర్ అయ్యాడు ఇప్పుడు. మేము నేను వెళ్ళేసప్పటికి ఒక మోస్తరానికి ఒక అద్దె ఇల్లు, ఒక 2-బెడ్రూమ్ 2-బెడ్రూమ్ హౌస్, మంచి ఏరియా అది విజయనగరాన్ని, అలాగ ఉంటున్నారు. షాక్ కానీ, సో అలాగా జరిగిపోయింది. యాక్సెప్ట్ చేశాను, మా ఇంటికి కాల్ చేశాను. ఫస్ట్ తాతయ్యకే ఎప్పుడు వెళ్ళవగానే నల్ల విషయం అన్నారు తాత, బాబా నిన్ను చల్లగా చూసుకుంటారన్నారు. ఇప్పటిదాకా అలాగే చల్లగా చూసుకుంటున్నారు. సాయి తరుణ్కి ఫాదర్ వచ్చేసి డైరెక్టర్, డైరెక్టర్ దగ్గర మెలకువలు ఏవైతే ఉన్నాయో ఫాదర్ దగ్గర ఏం తీసుకోవాలా, కానీ కాకుండానే బయటే ప్రయత్నం చేద్దామని బాబుది. ఆయన డైరెక్ట్ చేయట్లేదు కదా ఇంకా, పాత ఎక్స్పీరియన్స్ కావచ్చు. వాడు అప్పటిదాకా చదువుకున్నాడు కదా, మా ఆయన డైరెక్ట్ చేసే టైంకి ఆయనకి అయిపోయింది, కెరియర్ అయిపోయి ఫేడ్ అయిపోయి ఇంకా సినిమాలు లేవు ఆయనకి డైరెక్షన్ గా. సో ఇంకెక్కడ తీసుకుంటాడు వాడు, బట్ ఇన్పుట్స్ అయి తీసుకుంటాడు వాళ్ళు నాన్న దగ్గర. శివమణి దగ్గర అన్ని అడుగుతాడు, నా డాడీ ఇది ఎలా చేయాలి. వాళ్ళ నాన్న మంచి షార్ట్స్ పెడతారు కన్నడలో,
శివమణి అంటే మంచి ఫ్రేమింగ్ పెడతాడు, ఫ్రేమ్ బ్యూటీ బాగుంటుంది అలాగని పేరుంది. అవన్నీ వాళ్ళు నాన్నబాయ్ అబ్బాయి చాలా బాగా పెడతాడండి ఇన్స్టాలో. సడన్గా చూస్తాను నేను అవన్నీ, వాళ్ళ నాన్న గురించి కొన్ని విషయాలు ఆ సినిమాలోది తీసి పెడతాడు. దానికి బాగా రాస్తాడు వాడి కింద, వెరీ గుడ్ రైటింగ్ కెపాసిటీ ఉంది తరుణ్కి. అదేలే నాన్నగారు లాగా నేను కూడా ఒక మంచి డైరెక్టర్ కావాలనే తపన అతను. నాన్నగారు లాగా అని కాదు, వాడికి జనరల్గా సినిమా అంటే చాలా ఇష్టం. సో డైరెక్టర్ అయ్యి తర్వాత ఫ్యూచర్గా వాడ ఆశ ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఈ అప్కమింగ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడతారు కదా న్యూ కమర్స్, వాళ్ళకి వీడు ఫండ్ చేసి సినిమా స్టార్ట్ చేసి ఇవ్వాలని సాయికి. ఇది వాడికే ఒక పొలం అది ఉంది అక్కడ ఊర్లో, దాంట్లో వచ్చే రాబడి దీంట్లో ఇది కొన్ని చెయ్యాలని వాడికి ఒక. శివమణి గారికి కొన్ని ఫ్లాప్స్ ఎదురైనప్పుడు మ్యారేజ్ తర్వాత అప్పుడు మీ సపోర్ట్ ఎలా ఉండేది? ఎప్పుడు అంతే కదమ్మా, ఎందుకంటే ఇప్పుడు ఏమీ లేని ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఉంటుంది అని అనుకోలేదు లైఫ్లో కానీ తన కెరియర్లో కానీ. కాకపోతే నేను వెళ్ళినప్పుడు చాలా వరకు సినిమాలు మంచి సినిమాలు చేశారు అవన్నీ అయిపోయినాయి. తర్వాత తన సినిమా తీసి డైరెక్ట్ కాదు, తన సినిమా ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేసినప్పుడు సినిమా డబ్బులు లాస్ చేసుకున్నారు మా ఆయన. సపోర్ట్ మాత్రం ఎప్పుడు, యాజ్ అ వైఫ్ ఐ వాజ్ మోర్ దెన్ వైఫ్, మదర్గానే ఎప్పుడు అందరికీ తనే చెప్తాడు. తను లేకపోతే అసలు తనకు చాలా తనకున్న యాటిట్యూడ్కి అది ఇట్ వాజ్ నాట్ థింగ్. బట్ ఎస్, చాలా వరకు మారారు. ఇప్పుడు అందరూ అంటారు తనే చెప్తారు, బయట వాళ్ళు చెప్తారు నాకు తనకన్నా చాలా మో అలాంటి షమ్మో శివమణి ఈవిడేలాగా. ఆపోజిట్, నేను చాలా ఫన్ లవింగ్ పర్సన్, బేసిక్లీ చాలా సాఫ్ట్ అండి నేను. ఎవరన్నా కొంచెం నాతో రఫ్గా మాట్లాడి నేను ఊరుకోలేను. సో అద్దం లాగే కదా, మీరు ఎలా మాట్లాడితే నేను అంత మాట్లాడతాను. ఎవరైనా అంతే, మీరైనంతే, మన మీ ఇంట్లో పిల్లలు వైఫ్ ఎవరైనా అంతే. సో సో అప్పుడు చాలా మార్పు వచ్చింది తనలో. సో దట్ కానీ ఆ సినిమాకి ఫైనాన్స్ అంతా మీరేనా సమకూర్చింది లేదా థింగ్ అంటే ఫస్ట్ సినిమా మేము ప్రొడ్యూస్ చేసేటప్పుడు అప్పుడు అది అదే అదే వే బ్యాక్ అండి. అప్పుడు డైరెక్షన్ చేస్తున్నాడు మా ఆయన. తనకేంటంటే తన ఫ్రెండ్స్ ఎవరంటే మన మాలశ్రీయ హస్బెండ్ రాము అంత. సో తన ప్రొడ్యూసర్ కదా రాము, తనలాగా తిని ప్రొడ్యూసర్ అవ్వాలని. సో అప్పుడు నేను ఆపలేదు అనుకోండి, ఓకే అని. బట్ చిన్నదిలో చేస్తాను, నాకు తెలుస్తాను బాగా ప్లాన్ చేస్తాడు అవన్నీ. సో 3 లక్షలు పెట్టి నా జ్యువెలరీ ఉంటే ఫస్ట్ పెట్టుబడి అదే. మినుగుతారే అన్న సినిమాకి నేనే కథ రాశాను. ఇది ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు గర్ల్స్ ఫీమేల్ వాళ్ళ ఫ్రెండ్స్ మీద కదండి. సో ఆ సినిమాలో మాకు చాలా ప్రాఫిట్ వచ్చింది ఫస్ట్ సినిమాలోనే. ఓకే, అది అయిన తర్వాత ఇంకా తిరుగులేదంటారు కదా అలాగా. చాలా 4-5 times వచ్చింది డబ్బు. సో ప్రొడ్యూసింగ్ చేసినప్పుడు ఇబ్బంది లేదు, తను యాక్ట్ చేశాడు హీరోగా అప్పుడు వస్తాడు. ఫైనాన్షియల్గా హీ లాస్ట్ మనీ, బట్ మాకు ఇంట్లో ఏమి ఇబ్బంది ఎప్పుడూ లేదు. అండ్ బికాస్ అప్పటికే మై ఎర్నింగ్స్ అదే, మా పాత ఇది ఉంది, మా బ్రదర్ ఉన్నారు నాకు చూసుకోవడానికి, ఏది ఉన్నా కూడా మాకెప్పుడు ఇంట్లో ఇబ్బంది లేదు. బట్ శివమణి లాస్ట్ ఆల్ దట్ మనీ అన్నమాట. ఎవరికైతే అక్కచెల్లెలకు కావచ్చు వీళ్ళకి సపోర్ట్గా ఉన్నారో, మీ శ్రమ కావచ్చు లేకపోతే మీ బాధ్యత కావచ్చు, వాళ్ళు ఇప్పటికి కూడా అంతే ఉన్నారు మీ పట్ల? నువ్వు ఎప్పుడు నువ్వు కానీ నేను కానీ వాళ్ళు కానీ ఎవరు కానీ ఇది నేను చేశాను, నేనెవరు ఫస్ట్ అని నేను అడుగుతున్నాను ముందు. హూ ఆర్ యూ? యు ఆర్ జస్ట్ దేర్ అంతే. ఓకే, సో ఇఫ్ యూ డూ ఇట్ నువ్వు చేసావని ఈ నుంచి ఇదే చెప్పకూడదు అంటున్నారు. వై ఆర్ యూ డూయింగ్ ఇట్? అప్పుడు చెయ్యొద్దు, నేను వచ్చి అడిగారా వాళ్ళు చేయమని. డోంట్ నెవర్ లేబుల్ ఎనీథింగ్, దేనికి ఒక పేరు పెట్టి లేబుల్ పెట్టకూడదు. ఎందుకు వచ్చింది ఇవన్నీ? అసలు ఒక కుటుంబం నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలి? మనందరం కలిసి ఉండాలి. కుటుంబంలోనే ఇది రానప్పుడు ఇంకా బయట వెళ్ళేం సాధిస్తాం కదా. సో అయ్యనే లేవు మన నా డిక్షనరీ లేదు అది.